యోషియా గ్రంథము 58వ అధ్యాయం 11వ వాక్యంలో ఈ విధంగా వ్రాయబడింది. ఆ మాట చదువుతున్నాను, ప్రతి ఒక్కరు శ్రద్ధగా చూడండి. యెహోవా నిత్యము నిన్ను నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఓటవలెను ఉండెదవు. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి, యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. అందుకోసమే యెషయా గ్రంథాన్ని ద మినీ బైబిల్ అని పిలుస్తారు. బైబిల్ అంతా చదివినప్పుడు రక్షకుడైన మెస్సయగా రాబోతున్న యేసుక్రీస్తు ప్రభు గురించి ఎలా అర్థమవుతుందో, యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి చాలా స్పష్టంగా వివరించబడ్డాయి. యెషయా ప్రవక్త దేవుని సేవను లేకపోతే దేవుని పరిచయను ప్రారంభించిన తర్వాత చాలా కాలం పాటు మౌనంగా ఉండిపోయాడు. చాలా కాలం పాటు దైవ దర్శనం కానీ దేవుని యొక్క నడిపింపు కానీ లేదా దేవుని గురించిన ప్రత్యక్షత కానీ లేకుండా ఆయన జీవితంలో ఉండిపోయినప్పుడు దేవుని వాక్యాలు మనం చూస్తే, రాజైన ఉజ్జియా చనిపోయిన తర్వాత అతనికి దైవ ప్రత్యక్షత, దైవ దర్శనం కలిగింది. పరలోకమందున దేవుడు ఆయన మహిమ ఎలాంటిదో, ఆయన ఎంత ఉన్నతమైనవాడో, ఆయన తన ప్రజల కొరకు పనిచేసే వారిని కోరుకుంటున్నాడు అనే సంగతిని యెషయా భక్తుడు ఉజ్జియా రాజు చనిపోయిన తర్వాత మాత్రమే మీరు చూడగలిగాడు. మీరు యెషయా గ్రంథం 6వ అధ్యాయం చదివితే ఆ భాగం మనం చూడగలుగుతున్నాం. దేవుని పిలుపు కలిగిన వాడే కానీ దైవ దర్శనం కోల్పోయాడు. దేవుని కొరకు పనిచేస్తున్న వాడే దైవ ప్రత్యక్షతను కోల్పోయాడు. దేవుని కొరకు పనిచేయాల్సిన వాడే కానీ ఒక రాజు నీడలో దేవుని మహిమను చూడలేకపోయాడు. ఎప్పుడైతే రాజు చనిపోయాడో అప్పుడే దేవుని ప్రత్యక్షత అతనికి ప్రత్యక్షమైంది. ఆ తర్వాత కాలంలో యెషయా చక్కగా దేవుని కొరకు పనిచేశాడు. రోషంగా తాను తన కుటుంబం మరి దేవుని ప్రజల మధ్యన దేవుని వలన సూచనలుగాను మహత్కార్యములుగా ఉన్నాడని 8వ అధ్యాయం 18వ వచనంలో కూడా తన కుటుంబం గురించి సాక్ష్యమిస్తున్నాడు. అతని జీవితంలో ఉజ్జియా బ్రతికున్నంతకాలం దైవ ప్రత్యక్షత కలగలేదు, దేవుని మహిమను గుర్తించలేకపోయాడు. ఉజ్జియా తొలగిపోయిన తర్వాత మాత్రమే దేవుని గురించిన సరైన అవగాహన, స్పష్టత అతని జీవితంలోకి వచ్చింది. ఆయన కుటుంబం అంతా కూడా ప్రభు కొరకు నమ్మకంగా జీవించారు. చాలామంది పాత నిబంధన బైబిల్ పండితులు చెప్పే సమాచారం ప్రకారం యెషయా భక్తుడు తన చివరి కాలంలో రంపముల చేత కోయబడి చంపబడ్డాడు. మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం విశ్వాస వీరుల జాబితా చూస్తే రంపముల చేత కోయబడ్డారనే మాట ఉంది. యెషయా భక్తుడు ఆ విధంగానే చెడిపోయాడని చాలామంది తెలియచేస్తుంటారు. యెషయా ఎప్పుడైతే దైవ దర్శనం పొందాడో దేవుని కొరకు రోషం కలిగి దేవుని ఆత్మ నింపుదలతో పనిచేయడం ప్రారంభించాడు. ఒక మాట నేను చెప్పనివ్వండి, మీ జీవితంలో కూడా దేవునికి మీకు అడ్డుగా ఏదైనా ఎవరైనా ఉన్నంతకాలం దేవుని ప్రత్యక్షతను దేవుని దర్శనాన్ని మనం పొందలేం. ఆ అడ్డుగా ఉన్నది తొలగిపోతేనే దేవుని మహిమ మన మీద ప్రకాశించబడుతుంది. కొంతమంది అడుగుతుంటారు, మేము ఎందుకండి ఈ మధ్యకాలంలో దేవుని గురించి అంత లోతుకు వెళ్ళలేకపోతున్నాం, దేవునిలో ఆనందించలేకపోతున్నాం, దేవుని వాక్యం వినడంలో, చదవడంలో, ప్రార్థన చేయడంలో, దేవుని సంఘానికి ఆసక్తితో వెళ్ళడంలో ఎందుకు అంత సముఖత చూడలేకపోతున్నాం, ఎందుకు మనసులో అంత సంతోషం రావట్లేదు అంటే, యెషయా భక్తుని వల్లే మనం కూడా ఎవరో ఒక వ్యక్తిని లేదా ఏదో ఒక పరిస్థితి నీడలో బ్రతుకుతున్నాం. ఆ నీడగా ఉన్నదే దేవునికి మనకి మధ్యన అడ్డుగా ఉంది. అది తొలగిపోకపోతే దేవుని గురించిన అవగాహన, దేవుని అందలి ఆనందం మనం అనుభవించలేం. యెషయా భక్తుడు ప్రతి అధ్యాయం కూడా దేవుని గురించి మాట్లాడుతూ 58వ అధ్యాయం 11వ వచనంలో మనం చదువుకున్నాం, ప్రభువు నిత్యము నిన్ను నడిపిస్తాడు అనే మాటను ఆయన తెలియచేశాడు. ఈ మాట మనం ఆలోచన చేస్తే, ఎవరైతే ప్రభువు దగ్గరికి వస్తారో, దేవునిని ఆనుకొని బ్రతుకుతారో, దేవుడు వారిని నిత్యము నడిపిస్తాడు. ఈ రోజుల్లో చాలామంది దుఃఖపడుతుంటారు, మమ్మల్ని ఎవరు నడిపిస్తారండి, మా కుటుంబాన్ని నడిపించే బాధ్యత ఎవరు తీసుకుంటారు. కొన్ని నెలల క్రితం ఒక సహోదరి రోడ్డు మీద కనబడినప్పుడు మాట్లాడుతున్నాను, ఏమండి సిస్టర్ గారు ఈ మధ్యన మీరు చర్చిలో కనబడట్లేదు, ఇదివరకు వచ్చినంతగా ప్రార్థనలో కనబడట్లేదు, ఏంటి బిజీ అయిపోయారంటే ఆమె చెప్తుంది, ఏం చెప్పమంటారు పాస్టర్ గారు, ఇదివరకు మా నాన్నగారు బ్రతికున్నంతకాలం అసలు ఇంటిలోంచి బయటకు వెళ్ళి
పనిచేయడం అంటే మాకు తెలియదు. ఇల్లు చదువుకునేటప్పుడు స్కూల్ కాలేజు ఆ తర్వాత చర్చి మాత్రమే. ఏ రోజు కనీసం ఒక షాప్కి వెళ్ళి ఏమీ కొని తెచ్చిన దాఖలాలు కూడా మాకు లేకుండా మా నాన్నగారు పెంచారు. అయితే కోవిడ్ టైంలో మా నాన్నగారు చనిపోయారు. కోవిడ్ అంటే కోవిడ్ తర్వాత కొన్ని పరిణామాలు కొన్ని కాన్సిక్వెన్సెస్ని బట్టి ఆయన ఆరోగ్యం పాడే చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత ఇల్లంతా కూడా గల్లంత అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మా అమ్మగారు పెద్ద వయసు, మా తమ్ముడు నేనే ఉన్నాం. తప్పని పరిస్థితుల్లో నేను బయటకు వచ్చి ఉద్యోగం చేయాల్సి వస్తుందండి. ఏ రోజు అనుకోలేదు ఇలాంటి పరిస్థితి వస్తుందని. మా నాన్నగారు ఉన్నారు, ఆయనే చూసుకుంటారని అనుకున్నాను, కానీ ఆయన చనిపోవడంతోనే మా జీవితం అంతా అక్కడ బ్లాంక్ అయిపోయిందండి. ఏమీ కనబడని స్థితిలోకి వచ్చింది. తప్పని పరిస్థితులు ఉద్యోగం చేయాల్సి వస్తుందండి. ఆయనే నడిపిస్తారనుకున్నాం, నడిపించి ఆయనే వెళ్ళిపోయాడు. ఇప్పుడు మాకు ఎలా నడవాలో అర్థం కావట్లేదు. కొంతమంది అంటుంటారు, మా ఇంటి పెద్ద దిక్కు మా నాన్నగారేనండి, ఆయన కోల్పోయాం. మా ఇంటి పెద్ద దిక్కు నా భర్తేనండి, ఆయన కోల్పోయాం. నా ఇంటి పెద్ద దిక్కును కోల్పోయాం, ఎవరు మమ్మల్ని నడిపిస్తారండి? మా పిల్లలు చిన్నపిల్లలే, లేకపోతే మా కుటుంబం చిన్నది, ఎవరు నడిపిస్తారండి? బయటకు వెళ్ళి ఏ పని చేసుకుని రావడం మాకు తెలీదు. ఈ లోకంలో ఏ మనిషి అయినా కొంతవరకు నడిపించచ్చేమో, కొంతవరకు మనల్ని చేతి చేయి పట్టుకొని తీసుకువెళ్ళచ్చేమో, కానీ ఏదో ఒక రోజున వారు వదిలిపెట్టేస్తారు. ఏదో ఒక రోజున వారి నడిపింపును కోల్పోతాం. చివరి వరకు ఉంటామని ప్రమాణం చేసిన వాళ్ళు కూడా మధ్యలోనే వదిలేస్తారు. పెళ్లి సందర్భాల్లో, ముఖ్యంగా క్రైస్తవ వివాహంలో, పెళ్లి సందర్భంలో వాగ్దానాలు చేస్తుంటారు ఒకరికొకరు. ఆ పెళ్లి సందర్భంలో, పెళ్లి టైంలో ఏదో కంగారు కంగారుగా హడావుడిగా పాస్టర్ గారు చెప్పమన్నారు కదా అని చెప్పేస్తారు. కానీ పెళ్ళైన ఒక నెల తర్వాత, బాబు నీ భార్యకు నువ్వు ఏం ప్రమాణం చేసావు, పెళ్లిలో నీ భర్తకి ఏం ప్రమాణం చేసావు చెప్పు అంటే అవి ఎలా గుర్తుంటాయి అంటే కంగారులు చెప్పేసి ఉండి అంటారు కొంతమంది. అలా పెళ్లి ప్రమాణాలు చేసినప్పుడు ఒక మాట అంటారు, ఏంటో తెలుసా, మరణమైనను జీవమైనను నేను ఇతరులను నాశింపకానా, జీవితకాలం అంతా నిన్ను నీకు భర్తనే లేదా నీకు భార్యనే ఉంటాను, నిన్ను విడువక ఇతరులను నాశింపక నిత్యము నడిపిస్తాను అనే ఒక వాగ్దానం. మరి ఎంతమంది ఆ వాగ్దానానికి కట్టుబడి జీవిస్తున్నారు? నిత్యము నడిపిస్తాను, వ్యాధైనా ఆరోగ్యమైనా కష్టమైనా కలిమైనా లేమైనా ఏదైనా విడువను అని చెప్పిన వారు కొంచెం కష్టం రాగానే బాధ రాగానే వదిలిపెట్టేసే వాళ్ళు చాలామంది ఉంటారే. నిత్యము నీతో ఉంటానని చెప్పిన వాళ్ళు బహుశా మనం నడిపించకపోవచ్చు. కొంతమంది నడిపిస్తామని చెప్పి తప్పుడు దారిలో, చెడు మార్గంలో నడిపించే వాళ్ళు కూడా ఉంటారు. తల్లిదండ్రులు చాలామంది బాధపడుతుంటారు. మా అబ్బాయి అండి, వాళ్ళ ఫ్రెండ్స్ యొక్క చెప్పుడు మాటలు విని వాళ్ళ మాటల ప్రకారం వెళ్ళి జీవితాన్ని నష్టపోతున్నాడండి. అతి ముందు కొద్ది రోజుల్లో తప్పుడు మార్గాలు నడిపించే వాళ్ళు ఉంటారు. దేవుని వాక్యంలో ఉంది, కానీ మార్గంలో నడిపించే వాళ్ళు కొంతమంది ఉంటారంట. వెళ్ళకూడని మార్గంలో చేయకూడని పనులు చేసేటట్లుగా జీవితాన్ని పాడు చేసే విధానంలో చాలామంది నడిపిస్తుంటారు. అయితే దేవుని వాక్యం చెబుతుంది, ఈ లోకంలో మనుషులు మధ్యలో వదిలేయచ్చు, నడిపించకపోవచ్చు. ఉంటామని చెప్పిన వాళ్ళు మధ్యలోనే సైడ్ అయిపోవచ్చు, లేదా నడిపిస్తున్న వాళ్ళు మనల్ని తప్పుడు త్రోవలో నడిపించవచ్చు. కానీ బైబిల్లో వ్రాయబడిన ప్రకారం దేవుడు నిత్యము మనల్ని నడిపిస్తాడు. ఆయన నడిపింపును నిత్యం మనకి ఇస్తాడు. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని వాక్యం వింటారు మీలో కొంతమంది. మా అమ్మాయి పెళ్లి కోసం, మా అబ్బాయి పెళ్లి కోసం దేవుని నడిపింపు కోసం ఎదురు చూస్తున్నామండి. ఒక ఉద్యోగం కోసం దేవుని నడిపింపు కోసం ఎదురు చూస్తున్నాం. స్థలం కొనాలి, ఇల్లు కొనాలి, ఇల్లు కట్టాలి, దేవుని నడిపింపు కోసం ఎదురు చూస్తున్నాం. దేవుని సేవ చేయాలనుకుంటున్నాం, దేవుడు మమ్మల్ని ఎక్కడ నడిపిస్తాడని ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ మాటలు వింటున్న వారిలో. అయితే దేవుడు నిత్యము మన నడిపిస్తాడు. ఆయన నడిపించినప్పుడు మనుషుల్లాగా, లోక వ్యక్తుల్లాగా చెడిపోయిన స్థలానికి, పాడైపోయిన స్థలాలకు, లేదా మనల్ని నష్టానికి నడిపించేవాడు కాదు. దేవుని వాక్యం ఉంది, దేవుడు మన చెయ్యి పట్టుకుని నడిపిస్తే మరణం వరకు నడిపిస్తాడు. కీర్తన 48:14 చదువుకుంటే, ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనల్ని నడిపిస్తాడు. ఎక్కడ నడిపిస్తాడు? 23:2-3 వచనాలు చదువుకుంటే, శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడు, సమాధాన పరిస్థితుల దగ్గరికి ఆయన నడిపిస్తాడు. 143:10 చదివితే, సమభూమి గల ప్రదేశమునకు దేవుడు మనల్ని నడిపిస్తాడని వాక్యం చెబుతుంది. యెషయా 49:10 చదివితే, నీటి బుగ్గల యొద్దకు ఆయన నడిపిస్తాడు. దేవుడు మనల్ని నడిపిస్తే ఎప్పుడు కూడా మోసపూరితమైన నష్టంలో నడిపించడు. ఆయన మనకు క్షేమకరణ ప్రదేశం నడిపిస్తాడు. ఈ ప్రత్యేకమైన సమయంలో నిజంగా నిన్ను దేవుడు నడిపించాలని కోరుకుంటున్నావా, లేకపోతే నిన్ను తప్పుడు త్రోవలో నడిపించే మనుషుల చేతిలో నీ జీవితాన్ని పెట్టేసుకున్నావా? నిన్ను పాడు చేసి, నీ మనసును పాడు చేసి, నీ విశ్వాసాన్ని పాడు చేసి దేవుళ్ళో ఎదగకుండా
నీ కుటుంబానికి దూరం చేసే మనుషుల చేతిలో నీ జీవితాన్ని పెట్టేసుకుంటే గనక ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు, ఆయన చేతిలో పెట్టుకుంటే ఆ నిత్యము మనలను నడిపిస్తాడు. అయితే